అక్రమ పద్ధతిలో ఇంటి నెంబర్లు కరెంటు మీటర్లు పొందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. 2 సంవత్సరాలుగా గ్రామసభ నిర్మించినందున పాలక మండలి రద్దు చేయాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో అక్రమ పద్ధతిలో ఇంటి నెంబర్లు కరెంటు మీటర్లు పొంది సర్పంచ్ మాజీ సర్పంచ్లపై వారికి సహకరించిన పంచాయతీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ మండల అధ్యక్షులు కోర్లపూడి ప్రవీణ్ కుమార్, జెట్టి ఆనందరావు, అసెంబ్లీ మహిళా కన్వీనర్ మల్లికా కుమారి, అనిల్ వంగ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సర్వే నెంబర్ 1లో సుమారు 900 పైన ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేటివి. కానీ ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క ప్రభుత్వ భూములను అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు, పంచాయతీ అధికారులు కలిసి ఆ యొక్క పంచాయతీ స్థలాలలో అక్రమ పద్ధతిలో ఏదైతే ఇంటి నెంబర్లు పొందిన ఘటన ఏదైతే ఉందో దాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పంచాయతీలలో మనం చూసుకున్నట్టయితే సుమారుగా పంచాయతీలు ఇప్పటికీ 3 సంవత్సరాలు